హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను మనకి మైక్రోసాఫ్ట్ నుంచి ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే వచ్చింది. సో దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు డిస్కస్ చేస్తాను. సో కంప్లీట్గా అసలు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏంటి అదంతా డీటెయిల్గా అయితే మన మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఉంచాను. డిస్క్రిప్షన్లో మీరు లింక్ యూజ్ చేసుకుని అయితే మీరు అప్లై చేయొచ్చు. సో అది కాకుండా ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక ఫాలో అయితే మన ఛానల్లో ఇలా జాబ్ వేకెన్సీస్, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఇలాంటి వాటి గురించి ఏమైనా వేకెన్సీస్ వస్తే ఇలా సపరేట్గా డెడికేటెడ్గా వాటి గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ అది కాక మనకు అప్పుడప్పుడు వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ మన ఛానల్లో అయితే ఫ్రీగా కోర్సెస్ నేర్చుకోవడమే కాకుండా సర్టిఫికేట్ కూడా మనం తీసుకోవడానికి ఈ ఛాన్స్ ఉన్న ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా అయితే నేను డెడికేటెడ్గా అయితే వీడియో చేస్తూ ఉంటాను. అండ్ రేర్లీ మనం మనీ ఎర్నింగ్ మీద కూడా అయితే మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే మే చేస్తూ ఉంటాను. సో ఈ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కన్సిడర్ ది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ మీరు లింక్ చూసారనుకుంటే డైరెక్ట్గా ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళదే రీసెర్చ్ ఇంటర్న్. ఏరియా వచ్చి మనకి బెంగళూరు కర్ణాటకలో అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు అప్లై నవ్వని అయితే ఇచ్చారు. సో ఇది వచ్చి వాళ్ళు పోస్టింగ్ వచ్చి మనకి నవంబర్ 10th అయితే మనకైతే ఈ జాబ్ రోల్ అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో ట్రావెల్ అయితే మీరు ఏ ట్రావెల్ అయితే చేయట్లేదు. మీ ప్రొఫెషన్ వచ్చి ఇందులో మీరు డేటా సైన్స్ రీసెర్చ్ వీటి కిందకైతే వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చి ఇంటర్న్షిప్. ఒకవేళ మీకు నచ్చితే కనుక వీళ్ళు మిమ్మల్ని జాబ్ వేకెన్సీస్ ఉంటే మీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయిపోయాక మీ జాబ్ వేకెన్సీస్ ఉంటే అందులో అయితే మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ అని అయితే ఇచ్చారు రోల్ టైప్ వచ్చి. ఇంకా వర్క్ సైట్ వచ్చి అప్ టు 50% అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. అంటే మీరు మంత్లో ఒక 10 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఒక 10 డేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అలా అయితే ఉంటుంది. బేస్డ్ అపాన్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే పర్వాలేదు, మీరు ఏం చేసినా చాలు, ఏ డొమైన్లో అయినా పర్వాలేదు గ్రాడ్యుయేషన్. స్పెసిఫిక్గా వీళ్ళు ఈ రోల్లో ఉన్న ఈ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళనే తీసుకుంటామని అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే మీరు అయితే చేసుకోవచ్చు. అండ్ 2022 అండ్ 2023 పాస్ట్ అవుట్స్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. బికాస్ ఎందుకంటే ఇంటర్న్షిప్ కాబట్టి మ్యాక్సిమం పాస్ట్ అవుట్స్ క్యాండిడేట్స్ని అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అయితే చూస్తారు. అండ్ పర్సంటేజ్ కూడా వీళ్ళు ఎక్కడ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఏ పర్సంటేజ్ అయినా పర్లేదు మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం అప్లైన్ అవని అయితే క్లిక్ చేద్దాం. వన్స్ అప్లైన్ అవ్వ క్లిక్ చేశాక చూద్దాం. సో వన్స్ అప్లైన్ అవ్వ క్లిక్ చేశారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ అకౌంట్ని అయితే సైన్ ఇన్ అయితే అవ్వాలి. మీరు ఎప్పుడైనా మైక్రోసాఫ్ట్లో అయితే మీరు ఏదైనా జాబ్ రోల్స్కి అయితే అప్లై చేస్తుంటే కనుక మీ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఉంటాయి కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్, అది వచ్చి లాగిన్ అయితే చేసేయండి. ఇదే ఫస్ట్ టైం కనుక అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేయండి. అకౌంట్ క్రియేట్ చేయడానికి మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ మనం పెట్టాక. మీరు ఏ అయితే ఈమెయిల్ ఐడి ఇచ్చారో, జీమెయిల్ కానీ యాహూ కానీ ఇలా ఏదైతే ఇచ్చారో, సో దానికైతే ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వెళ్తుంది. సో అది మీరు వెరిఫై చేస్తే అకౌంట్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. వన్స్ ఈ అకౌంట్ యాక్టివేట్ అయిపోయాక ఇంటర్న్షిప్కి డీటెయిల్స్, మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అండ్ మీరు ఏ స్ట్రీమ్ అండ్ ఏం చేశారు, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ అయితే అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అన్నీ పర్సనల్ మొబైల్ నెంబర్, సో ప్రతిదీ డీటెయిల్స్ అయితే ఏది మిస్ చేయకుండా అయితే మెన్షన్ చేయడైతే మీరైతే అప్లై మెన్షన్ చేయండి. సో వన్స్ మీరు ఇవన్నీ అప్లై చేశాక వాళ్ళకి స్క్రీనింగ్కి వెళ్తుంది. సో వాళ్ళైతే ఈ అప్లికేషన్స్ అన్నీ తీసుకుని వాళ్ళు చూస్తారు. సో మీ అప్లికేషన్ కనుక ఈ ఇంటర్న్షిప్కి తగ్గట్టు ఉందంటే కనుక మిమ్మల్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో సింపుల్గా ఇదే గాయస్ మీకు ఇంటర్న్షిప్కి. దీనికి కూడా అయితే కొంచెం ఇంటర్వ్యూస్ అయితే పెడతారు, పర్సనల్ ఇంటర్వ్యూ అలా అయితే ఉంటుంది, 1 or 2 rounds, అంతమించి అయితే ఉండదు. ఇంటర్న్షిప్కి మీరు ఎక్కువ మీకు హెవీ కాంపిటీషన్ అండ్ హెవీ ప్రెజర్ ఉన్న ఇంటర్వ్యూస్ ఇలాంటివి అయితే ఉండవు, సింపుల్గా అయితే జరిగిపోవడం అయితే జరుగుతుంది. సో సింపుల్గా అయితే మీరు ఇలా అయితే అప్లై చేసుకోవాలి. సో క్లియర్ కట్గా అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదిగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.